హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఇక్కడొచ్చేసి నానికైతే టిఫిన్ పెడుతున్నానండి అండి ఎగ్జామ్స్ అన్నాను కదా ఈ రోజు అంటే ఈరోజు వచ్చేసి బుధవారం రోజు రోజులాగా అన్నది మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను నేను గని ఇంటి దగ్గర ఉంటాడు ఫస్ట్ వచ్చేసి నానికైతే ఇడ్లీ పెట్టేస్తున్నానండి ఇక్కడ చూసారా తెగ చూస్తున్నాను వెనక్కి ముందరికి ఏంటంటే నెయ్యి అయితే వేసేస్తు చూసారా నెయ్యి అయితే వేసేస్తున్నానండి నానికి ఇడ్లీలోను మొత్తానికి ఎలాగైతే అడు చూసేసాడు అందుకునే నవ్వు వచ్చింది అనమాట ఆడు చూడలేదు కదా అని వేసాను నెయ్యి అస్సలు నచ్చదండి అడికి కానీ ఇక్కడ నా ఇష్టాన్ని పాపం గౌరవిస్తాడో ఏం చేస్తాడో తెలియదు కానీ మనసులో అయితే తిట్టుకుంటాడో లేదో తెలియదు కానీ మొత్తానికి అయితే ఇంకా తింటాడండి ఇది మాత్రం నా ఇష్ట ప్రకారం అవ్వాలి ఇడ్లీలో నెయ్యి వేస్తే తినాలి ఖచ్చితంగా నాని ఒకడికే నచ్చదు నెయ్యి కన్నమ మేము ముగ్గురం వేసుకుంటాం మా గనికి అయితే ఫుల్గా వేసేస్తాను నెయ్యి ఇడ్లీకి కన్నం పెట్టి మరీ వేసేస్తాను అనమాట గుంటలా చేసి నానికే నచ్చదు కానీ ఒక ఇడ్లీకి రెండు ఇడ్లీకి అని లెక్క మొదలెడతాను కానీ అన్నిఇడ్లీకి రాసిన మొదలాడు వచ్చేసాడు అనమాట చూసేసాడు ఇంకా వాడికైతే టిఫిన్ పెట్టేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వంట మొదలు పెడుతున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే వాము పొడి చేద్దాము అని చేస్తున్నానండి మనకి చాలా మంచిది కదా అన్నం అరుగుదలకి కట్ట వాము చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడ ఏంటంటే నేను వాము జీలకర్ర మళ్ళీనేమో ఎన్నిమిరపకాయలు వేసుకుంటున్నాను రెండే రెండు ఎన్నిమిరపకాయలు నాలుగు స్పూన్ల వాము వేసుకున్నాను ఒక ఓటిన్నర స్పూన్ జీలకర్ర వేసుకున్నాను అనమాట వాము పొడి ఇలాగే చేస్తారని అనుకుంటున్నాను నేను నేనైతే ఇలాగే చేస్తాను ఇక్కడ వచ్చేసాక అవి అవి మూడే వేసుకున్నానండి ఇంకేమీ వేయలేదు సరిపడగా ఉప్పు అనమాట వేసుకుని నూనె లేకుండా ఫస్ట్ వచ్చేసి ఎన్నిమరకాయలు అయితే వేయించేసుకున్నానండి ఎన్నిమరకాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్నాను అంటే తొందరగా వేగుతుంది కదా అందుకు అనమాట కారాన్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు ఎందుకంటే నేను చాలా తక్కువ చేస్తున్నాను కాబట్టి రెండు అంటే రెండే వేసాను సరిపోతుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా రెండు మూడు ఎక్స్ట్రా ఎన్నిమరకాయలు వేసుకోవచ్చు అనమాట ఎక్కడైతే ఎన్నిమరకాయలు వేయించేసుకొని తో మిక్సీ జార్లోకి తీసేసుకొని తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు వేసుకున్నానండి ఎందుకంటే కొంచెం ఉప్పు తడిగా ఉందనుకోండి అదంతా కూడా మళ్ళీ నలుగుతుందో లేదో అని ఉప్పు కూడా వేయించేసుకుంటున్నాను అనమాట ఈ ఉప్పు వేయించేసుకున్న తర్వాత అప్పుడు వాము జీలకర్ర కూడా వేసేస్తున్నాను జీలకర్ర వాము కూడా వేసేసి అది కూడా వేయించేసుకోవాలి బాగా స్లోగా పెట్టుకుని వేయించుకోవాలండి అయిలో పెట్టమంటే మాడిపోతుంది అనమాట ఏగదో కానీ తొందరగా మాడిపోతుంది అంతే బాగానే ఉందండి పర్వాలేదు కాకపోతే కొంచెం వాము వాసన వస్తుంది కదా గమ్ముని ఎవరు ఇష్టపడరు వాముని కానీ చాలా చాలా మంచిది మనకి అన్నం అరుగుదలకి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా పెట్టచ్చు కానీ పిల్లలు అయితే తొందరగా తినరు మా గని అయితే అస్సలు వద్దంటే వద్దు వద్దంటే వద్దు అన్నాడు అనమాట చూసారు ఇక్కడైతే చేసాను చేసి ఒక బాక్స్లోకి తీసుకుంటున్నాను మనం రోజు తిన్నప్పుడు ఒక స్పూన్ వేసుకుని ఒక ముద్దలో తింటే భలే ఉంటుందండి చాలా మంచిది కదా మంచి అన్నీ కూడా మనకు ఎక్కువ ఎక్కువగా బాగున్నాయేమో మనకి చెడ్డవి అవుతాయి కానీ అవి అయితే ఎక్కువగా తింటాము ఇది కొంచెం మంచి కాబట్టి మనకు ఎక్కువ అన ఎక్కువ అనమాట ఇక్కడెక్కడైతే వాంపొడి చేసాను పక్కన పెట్టేసాను తర్వాత అయితే వంట మొదలు పెట్టేసాను వంట వచ్చేసి ఏంటంటే కూర సింపుల్గా అరటికాయ పులుసు పెడదామని అరటికాయ ముక్కలు కోసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అనమాట ఇక్కడ ఎసరైతే ఇంకా పెట్టలేదండి బియ్యం కడిగి పక్కన పెట్టాను ఒక గంట అయితే నానబెడతాను కదా ఇక్కడైతే ఒక గరికి నూనె వేసేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి మగ్గనిచ్చేసి అప్పుడు అట్టికాయ ముక్కలు వేసి మగ్గిపోయిన తర్వాత ఉల్ సారీ ఉప్పు కారం వేసి నీళ్ళు వేసి ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుపు వేసి మరిగించేస్తాను అనమాట అంటే నేను ప్రత్యేకం చూపించట్లేదు సులువే కాబట్టి ఇక్కడ ఏంటంటే నూనె కాగినప్పుడు ఫస్ట్ పసుపు వేసేస్తున్నాను పసుపు నూనెలో వేయడం వల్ల కొంచెం కలర్ కూర కలర్ అనేది బాగుంటుంది అందుకనే కొంచెం పచ్చ ఫస్ట్ వచ్చేసి పసుపు వేసేసి తర్వాత ఉల్లిపాయ ఇవన్నీ ముక్కలు వేసి వేయించున్నాను అనమాట అంతే సింపుల్గా అట్టిగా పులుసు అనేది వేసాను ఇంక అన్నిటిలో నువ్వు టమాటా ఉంది కదా అని టమాటా అయితే వేసేస్తున్నాను టమాటా వేయడం వల్ల కూర అయితే చాలా బాగుంటుంది ఏంటో అండి నాకు ఇగురు అని చూడటం పులుసు అని చూడటం అంతే అట్టిగా పులుసు అయితే అలా పెట్టేస్తాను అనమాట నేను తర్వాత వచ్చేసి ఇక్కడ మసాలా పౌడరు రెడీ చేసుకుందాము అని వేస్తున్నాను అనమాట నేనైతే చాలా సింపుల్గా వేసుకుంటానండి మసాలా పౌడరు ఎక్కువ మసాలాలు ఉండవు నా దాంట్లో అయితే ఇదిలా చేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటాను అనమాట నాకు చాలా రోజులు వచ్చేస్తుంది ఫస్ట్ వచ్చేసి నేను ధనియాలు ఒక గ్లాసుడు వేసేసుకున్నానండి చూసారా ఒక గ్లాసుడు వేసేసుకుని తర్వాత వచ్చేసి ఒక అర గ్లాసు జీలకర్ర వేసుకున్నాను నేను అర గ్లాసు జీలకర్ర వేసేసుకుని తర్వాత వచ్చేసి ఒక పది పదిహేను లవంగాలు వేసుకున్నాను అనమాట చాలా సింపుల్ మసాలా నాకు ఎక్కువగా ఘాట్ ఉండవండి నా మసాలాలు మేము వండుకునేది కూడా మసాలా కూరలు చాలా చాలా తక్కువ ఎక్కువగా తినం అందుకుని నేను ఎలా సింపుల్గా చేసుకుని ఒక డబ్బాలోకి తీసుకుంటాను అనమాట ఇక్కడ చూసారు లెక్క పెడుతున్నాను ఒక పది పదిహేను అన్న లవంగాలు వేసుకోవాలి యాలక్కాయలు కూడా వేసుకుంటారంట వ్యాలి యాలక్కాయలు మళ్ళీ దాల్చిన చెక్క మళ్ళీ బిర్యానీ అవి ఇవన్నీ వేసుకుంటారు కదా నేనైతే చిన్న వేసానన్న పేరుకి దాల్చిన చెక్క అండి ఫ్లేవర్ ఎందుకో మాకు నచ్చదు ఎక్కువగా వేసుకున్న ఫ్లేవర్ నచ్చదు దాల్చిన చెక్క ఫ్లా ఫ్లేవర్ అనేది అందుకుని తక్కువ అన్నమాట ఇలాగే ఎండలో పెట్టేసుకుంటున్నానండి ఎండ అయితే భలే వస్తుంది కదా ఏగిపోయినట్టు ఇంకా ఇక్కడ వచ్చేసి ఎల్లుల్లిపాయలు కూడా తెచ్చారు కానీ అవి కొంచెం ముద్దగా ఉన్నాయి పచ్చి కానీ ఎండలో పెట్టేసుకున్నాం అనుకో తొందరగా వస్తుంది కదా అని అవి కూడా ఎండలో పెట్టేసాను అనమాట ఇంక ఇవి అవి కూడా ఎండిపోయాక ఇది సాయంత్రం అనమాట ఒకసారి మీకు చూపిస్తున్నాను మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారని ఇలా పొడైతే కొట్టేసుకున్నానండి పొడి పొడైతే ఆడేసాను అనమాట ఆడేసి ఒక చిన్న డబ్బా పెట్టుకుంటానండి నేను ఆ డబ్బాలోకి అయితే వేసుకుంటాను ఇంకా ఏ కూర ఉండినా పులుసులో వేయాలన్నా ఒకవేళ చేపల పులుసులో వేయాలన్నా ఈ పొడి వేసేస్తాను అనమాట చేపల పులుసులో మా అమ్మమ్మ వాళ్ళు వేసేవారు ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ధనియాలు జీలకర్ర అంతే అంతకు మించి ఎక్కువ వేయరండి మా అమ్మ అయితే లవంగా లవంగాలు వేసేది ఇంకా అందుకు నేను తక్కువే కాబట్టి లవంగాలు వేసిందని ఆ పొడి వేసేస్తాను అనమాట ఇంకా చికెన్ మసాలా అదే మటన్ మసాలా అదే ఇంకా అదేనండి పొడి ఇక్కడ వచ్చేసి ఎల్లుల్లిపాయలు కూడా వలిచేసుకుంటున్నాను ఇది సాయంత్రం అనమాట ఇప్పుడు పెట్టేసాను మీకు చూపెడుతున్నాను వెంట వెంటనే ఎల్లుల్లిపాయలు కూడా వలిచేసుకుని శుభ్రం చేసేసుకున్నాం అనుకోండి పోవు కదా లేకపోతే మొత్తం డల్ అయిపోతున్నాయి ఎందు అస్సలు ఆగుతుండదు ఇలా ఉంచేసుకుంటుంటే ఎంత గాలిలో పెట్టినా కానీ అయిపోతాయి అనమాట ఎందుకంటే కొంచెం ముద్దగా కూడా ఉన్నాయి పచ్చి పచ్చి కానీ అందుకున్నాను అనమాట ఎండలో పెట్టిన వల్ల కొంచెం తొందరగానే వచ్చేస్తుంది ఎల్లుల్పాయలు చూసేటప్పుడు భలే ఉంటుందండి ఎల్లుల్లిపాయలు ఇంకో కరివేపాకు ఒకటి మళ్ళీని ఇది కూడా శుభ్రం చేసుకోకపోతే మొత్తం అంతా పోద్ది కదా ఇదంతా కూడా ఈ మధ్యాహ్నం వచ్చినప్పుడు తెచ్చారనమాట ఇదంతా కూడా శుభ్రం చేసేసుకుని ఒక బాక్స్లో పెట్టేసుకున్నాం అనుకోండి చాలా రోజులు వచ్చేస్తుంది కరివేపాకు పచ్చడి చేయాలి దీని చూస్తుంటే అంత వచ్చేస్తుంది అనమాట కరివేపాకుని చూస్తుంటే చూసారా ఎల్లుల్లిపాయని చూస్తుంటేనేమో ఎల్లుల్లిపాయ కూర వండేసుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి కానీ నా ఒక దానికి ఏం వండుకుంటాను ఇంకెవరో తినరు కదా అవ్వదండి బాబు పోల్చుకునేటప్పటికే టైం పట్టద్ది ఇంక ఒలిచేసాను కాబట్టి మళ్ళీ మరుసటి రోజు ఒకసారి ఎండలో పెట్టేసానంటే మొత్తం ఎండిపోతాయి అనమాట ఇంకెల్లుల్లిపాయలు ఇలా రెడీ చేసేసుకున్నాను మొత్తం ఇవేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కర్రీపాకు అనేది ఇది వచ్చేసి మధ్యాహ్నం అనమాట మధ్యాహ్నం మా గనీకి అయితే అన్నం పెడుతున్నాను నేను వాడి అన్ను పొడి వేసుకుంటావా అని అడిగాను నీ పొడి నువ్వే వేసుకోమా నేను వేసుకోను అన్నాడు అనమాట నచ్చదండి అడిగి ఇంకా అడి మీద దొద్దలేను కొనుక్కుని అయితే నా ఇష్టప్రకారమే తినాలి తినకపోతే ఊరుకోను నేను కానీ అన్నీ తినాలంటే తినలేరు కదా వామ్మ పొడి తినరా కొంచెం బాగుంటుంది అంటే వాసన చూసి వద్దమ్మా వాము వాసన వచ్చేస్తుంది అన్నాడు మరి రాదే తింటారా ఒక ముద్దలు వేసుకుని తినరా అంటే అస్సలు తినంటే తిన అన్నాడు నిమ్మకాయ పచ్చడి ఏమన్నాడు నిమ్మకాయ పచ్చడి వేసి కొంచెం నూ నెయ్యి వేసి పెట్టేశాను అనమాట నూనె కాదు తర్వాత వచ్చేసి నేను పెట్టుకున్నాను నేను ఈయన మా పెద్దోడు వేసుకున్నాము మా పెద్దోడిని అడిగాను మా పెద్దోడు మాకు కొంచెం ఇలాగ అయిపోయింది అయ్యో ఎందుకు వేసుకున్నాను అనుకున్నాడు ఏంటో మరి పర్వాలేదు మొదలు తినే తినే అన్నాను అనమాట ఇక్కడ చూశారు నేను స్పూన్ వేసుకున్నాను కదా దానికి నెయ్యి ఎంత వేసుకుని తినేస్తున్నాను చూసారని నెయ్యి ఉంటే చాలు ఇంకా ఏంటో తినేలా అనమాట కానీ బాగుందండి చాలా బాగుంటుంది ఒక ముద్దలో కళ్ళు మొసుకొని తినేయండి మీరు కూడా ఇలా చేసుకుని చాలా బాగుంటుంది అన్నమ రూదలకి ఇంకా తర్వాత వచ్చేసి బొబ్బాస్కాయ అనమాట నేను చెక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక నాని భోజనాలు అయిన తర్వాత కోస్తున్నాడు ఇంకా ఈ బొబ్బాస్కాయని చూసి గబోగా తినేయాలనుకున్నాను కానీ తినేటప్పటికి ఏమైందంటే తీపి తక్కువ ఉందండి చాలా తీగ ఉంటుందేమో అనుకున్నాము ఒక బొబ్బాస్కాయ అయితే చాలా తీగ ఉంటుంది కదా ఇదైతే తక్కువగా ఉంది తీపి పర్వాలేదు ఒంటికి మంచిదే కదా తీపి తక్కువ ఉన్నా తక్కువ లేకపోయినా ఎక్కువ ఉన్నా బొబ్బాస్కాయ ఒంటికి మంచిది ఇంకా తినాలి ఇక్కడైతే ముక్కలు కోసేసి మా వారికి ఇచ్చేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ చిన్న ముక్క తీసేసుకుని మకానికి రాసేసుకుంటున్నానండి బొబ్బాస్కాయ మకానికి రాసుకుంటే మంచిది కదా నేచురల్ బ్యూటీ టిఫ్ అనమాట ఇది చాలా బాగుంటుంది మొహం కూడా గ్లో వస్తుంది అనమాట మా నాని వెనకాల నుంచి చాలు చాలు రాసింది అంటాడు మా నాని మా గని అంటాడు అయ్యోయ్ తెగ రాసినాం అంటాడు గని మీకు కూడా మీ పిల్లలు ఇలాగే ఎలా కోలమాడతారండి ఏదన్నా చేస్తే చేసినా పెట్టినా సరేని మా ఊళ్ళో అయితే తెగ ఏడిపెత్తారనమాట నన్ను అయితే అక్కడ అంటున్నాడు మా గని అయితే ఇలాగ నన్ను అంటనే ఉన్నాడు ఇంక చాలు నేను రాసింది అరిగిపోద్దు మాకు ఇంక చాలు రాసింది అంటున్నాడు అనమాట పోరా అన్నాను నేను అన్ని ఇంకా రాసేసుకుని ఒక పదిహేను నిమిషాలు ఉంచేసుకుని మొఖం గడిగేసుకున్నాను అనమాట చూసారా చాలా బాగుంది కదా బాగా వస్తుంది ఫేస్ అనేది మీరు కూడా ఇలా ట్రై చేయండి బబ్బాస్కి మొక్క రాసేసుకోండి ముఖానికి వెనకాల మా గని చూసారో దాకుంటాడు చూడండి ఇప్పుడు వస్తాడు అదిగో వచ్చాడు అనుక దాకుంటున్నాడు అది ఇంకా చాలు చాలే పెట్టే అంటున్నాడు ఇంకెక్కడతోటి ఈ బ్లాగ్ అనేది చేస్తున్నాను మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్